ఒక డాక్టర్ దగ్గర కాంపౌండర్ పడే కష్టాలు ఎలా ఉంటాయి చూపించడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ చరతన్ రిత్విక. నమస్తే అండి. ఈరోజు నేను ఈమె దగ్గర అసిస్టెంట్, మేము డాక్టర్ అండి. మేము పెట్టే టాబ్లెట్, నా పేరు పేటిఎం. అంటే నేను పెట్టుకున్న పేరు కాదని మా మేడం ఎప్పుడు శాలరీ అడిగినా పేటిఎం పేటిఎం అంటది. ఇప్పుడు చేసింది లేదు. సో ఈ బిల్డప్ ఎలా ఉంటుంది చూద్దాం. ప్రాపర్టీ ఇస్తే ప్రాపర్ గా కామెడీ స్టార్ట్ చేస్తాం. నమస్కారం మేడం. ఇది డాక్టర్ టాబ్లెట్. టాబ్లెట్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు మేడం మీరు? నేను ఎక్కడ పెట్టుకున్నారు బాబు, ప్రతి వాడు వచ్చి డాక్టర్ టాబ్లెట్ డాక్టర్ టాబ్లెట్ అని నా పేరు అలా పెట్టేశారు. అయినా మీ టాబ్లెట్ ఎంత ఉండలేదు మేడం. హలో, మన దగ్గర ఇండిక్షన్స్ లేవమ్మా, ఓన్లీ టాబ్లెట్స్. అయినా అసలు నాకు డౌట్ మేడం, ఈ ఎంబీబీఎస్ ఎప్పుడు చదివారు మేడం? ఇంట్లోనే. ఎలా, ఎవరు నేర్పారు? మా అమ్మ. ఎట్లా చదివించింది మీ అమ్మ? ఏబిసిల బోర్డు తీసుకొని ఇదేంటి అంది, ఎం అని చెప్పేది ఏంటి అంది, బి అని చెప్పేది ఏంటి అంది, బి అని చెప్పేది ఏంటి అంది, ఎస్ అని చెప్పి అలా ఎంబీబీఎస్ చదివేశారు. మీ అమ్మ మామూలుది కాదు మేడం, ఏబిసి చదివితే మనం డబ్బులు ఇవ్వాలి, ఎంబీబీఎస్ చదివితే మనకు డబ్బులు ఇస్తారని. మేడం అసలు ఇప్పుడు డాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు మీరు? నా చిన్నప్పుడు. నీ చిన్నప్పుడు? నీ చిన్నప్పుడు చెప్పేది విను. చెప్పండి మేడం. అది ఆదివారం మా నాన్న నా దగ్గరకు వచ్చి, అమ్మ మన ఇంటి ముందు ఒక డాక్టర్ ఉంది, మన ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే బాగుండమ్మా బాగుండు అన్నాడు. అమ్మో ఏడుస్తుంది. బాధపడకండి మేడం, బాధపడకండి. అయినా నాకు డౌట్ మేడం, మీకు జీకే బాగా తెలుసు కదా? జీకే కోడి ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది మేడం? 65. అదేలా? అందుకే కదా మనం చికెన్ 65 అనేది. ఆహా, చికెన్ 65 అని చెప్పేసి కోడికి 65 ఇయర్సా? మొన్న కూడా కాళ్ళ నొప్పని మీ దగ్గరకు వచ్చారు కదా, మీరు కళ్ళు చూసి ఎందుకు పంపించారు? కళ్ళుతోనే కదా కాళ్ళు చూసేది, కళ్ళు బాగుంటే కాళ్ళు బాగుంటాయి. మేడం సార్, మేడం ఇంతే, నాకు తెలిసింది అంతే, నాకు తెలిసింది అంతే. అలాగే మొన్న ఒకటి కళ్ళు కనిపించట్లేదని మీ దగ్గరకు వచ్చారు, వాడికి ఏం చెప్పాడండి? వాడికి దూరంగా ఉంటే కనపడట్లేదంట, దగ్గరికి వెళ్ళి చూడమన్నా ఎలా ఇచ్చారా? వాడేమని ఇచ్చాడా? ఏమివ్వలే. ఎందుకు ఇస్తాడు మరి? మొన్న వచ్చిండు ఒకడు, రాత్రి నిద్ర పట్టట్లేదని చెప్పాడు, వాడికి ఏం చెప్పారు? వాడికి పగలు పడుకోమని చెప్తా, పగలు పడుకోమని చెప్తాడా? సరే మేడం, మొన్న ఒక హార్ట్ అటాక్ మీ దగ్గరకు వచ్చాడు, ఏం చెప్పారు? టిక్ టాక్ చెప్పించా. హార్ట్ అటాక్ టిక్ టాక్ చెప్పించారా? బాగా ఇచ్చారు. వాడేమని ఇచ్చాడా? ఏమీ ఇవ్వకుండానే పోయాడు. అలాగే మొన్న ఒకడు జాని అని వచ్చాడు కదా షుగర్ వచ్చిందని, వాడికి మీరు ఏం చెప్పారండి? ఎంబీబీఎస్ లో చదివిందే చెప్పా. ఎంబీబీఎస్ ఏం చెప్పారండి? ఎంబీబీఎస్ లో చదివింది జానీ జానీ ఎస్ పప్పా ఈటింగ్ షుగర్ నో పప్పా. వాడు ఎరిపప్ప అయిన అంటున్నాడు కదా. మేడం సార్, మేడం ఇంతే, నాకు తెలిసింది అంతే. థ్యాంక్ యూ అండి. ఇలా ఉంటారు.